Namaste, Pratimata Viluvanidi, Pratidrishyam, Oridanidi. Welcome to AP View, Neni Joshna Munagahaja. బీజేపీలో చేరనున్న కావూరి మే 1న అధికారిక ప్రకటన. నేటితో ముగియనున్న ప్రచారాలు, తెలంగాణలో పార్టీ నేతల సుడిగాలి పర్యటనలు. బంగారు తెలంగాణ కోసం దేనికైనా సిద్ధమే, కేసీఆర్ కు పవన్ కౌంటర్ అటాక్. అమలాపాల్ పెళ్లిపై మళ్లీ సస్పెన్స్, పెళ్లి పెటాకులేనంటూ కోలీవుడ్ టాక్. కాంగ్రెస్ టీఆర్ఎస్ కుటుంబాల పార్టీలని ప్రకాష్ జవదేకర్ ఎద్దేవా చేశారు. మల్కాజ్గిరి పరిధిలో అల్వాల్లో బీజేపీ పార్టీ నిర్వహించిన సభకు ముఖ్య అతిథిగా ప్రకాష్ జవదేకర్, విశిష్ట అతిథిగా కృష్ణరాజు హాజరయ్యారు. శాసనసభ టీడీపీ బలపరిచిన బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు ఆధ్వర్యంలో ఈ సభను నిర్వహించారు. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, నాయకుడైన కావూరి సాంబశివరావు బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతారని ఊహాగానాలు వెలువడిన సంగతి తెలిసింది. అయితే మారైన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రాజకీయాలపై లోక్సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ ఆవేశం వ్యక్తం చేశారు. సంప్రదాయ పార్టీ కోట్లు గుమ్మరించి గెలవడమే రాజకీయంగా భావిస్తున్నాయని, ఆ దేశానికి ప్రమాదకరమని అన్నారు. మల్కాజ్గిరి లోక్సభ ఎన్నికల దేశంలోనే చారిత్రాత్మకమైందిగా ఆయన అభివర్ణించారు. ఆరోగ్యానికి ఏం చేయాలి, ఉపాధికి ఏం చేయాలి, విద్యుత్తుకి ఏం చేయాలి అని అయ్యింది. కరెంటు డబ్బులు కడతా ఉంటే కరెంటు ఎందుకు వేస్తారు అడిగినా. మేము కొంత ఇంట్లో ఉన్నాము, కరెంటు డబ్బులు కడతా ఉంటే కరెంటు ఎందుకు వేస్తారు మాకు అడిగింది.
ఈ కరెంట్ ఒప్పుడు సర్కారం చేశారంట. చాలా విలువైన ప్రశ్న. 2014లో నేను డబ్బులు కడతాను కూడా కరెంట్ లేకపోతే ఏళ్ళ క్రితం ఫోన్ పెట్టాను డబ్బులు కట్టమంటే కానీ చేయగలరు. మనం అలవాటు ఇవాళ అన్నారు ప్రభుత్వం అంటే తమ నాంబరేస్ నా పని డబ్బులు కట్టకపోతే నోట్ లో కానీ కరెంట్ అభివృద్ధి అవుతుంది ఇవాళ కరెంటు డబ్బులు కట్టానని చెప్పి ఇవ్వకుండా ప్రపంచంలో మరియు దేశంలో ఉండదు. తెలంగాణలో ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనుంది. తెలంగాణ జిల్లాలోని 17 లోక్సభ 119 శాసనసభ స్థానాలకు ఈ నెల 30వ తేదీన ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో 11 నక్సలైట్ ప్రభావిత నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే ఎన్నికల ప్రచారం ముగించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి బన్వర్లాల్ ఆదేశించారు. ఈ నెల 30న తెలంగాణలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటి వరకు ప్రచారాలతో బాధేసిన పార్టీల అభ్యర్థుల నోటికి నేటి సాయంత్రం నుంచే తాళాలు పడనున్నాయి. మైకులు మూగబోనున్నాయి. బహిరంగ సభ పర్వానికి తెరపడనుంది. ఓటర్లకు నేతల పలకరింపులు బంద్ కానున్నాయి. తెలంగాణ ప్రాంతంలో 30వ తేదీన పోలింగ్ జరగనున్న నేపథ్యంలో సోమవారం సాయంత్రం 6 గంటల తర్వాత ఓటర్ల ఇళ్లకు వెళ్లి పలకరించడం, ర్యాలీలు, రోడ్ షోలు, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలు అన్నింటినీ నిలిపివేయాలని ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీలను ఆదేశించింది. దీంతో సమయం తక్కువగా ఉండటంతో రాజకీయ పార్టీలని సెలవు దినం ఆదివారం నాడు తమ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించాయి. దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ జూన్2న ఆవిర్భవించనున్న తరుణంలో జరుగుతున్న ఎన్నికలు కావడంతో అన్ని పార్టీలు ఈసారి ప్రత్యేకంగా దృష్టి సారించాయి. కొత్త రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ఎన్నికల ప్రచారానికి అతిరథ మహారథులను రంగంలోకి దించాయి. మొత్తం మీద 3 వారాల ప్రచార సంరంభానికి సోమవారం సాయంత్రంతో తెరపడనుంది. అదేవిధంగా నేటి సాయంత్రం నుంచి 3 రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. బ్రేక్ తీసుకున్నాం.